రోజు స్కిట్ అధిరిపతి బాబు గారిని ముందే చెప్తున్నా, తర్వాత నన్ను ఏమనొద్దు. ఎందుకంటే 3 రోజుల క్రితం స్క్రిప్ట్ రాశాను, 4 రోజుల క్రితం పేపర్ సుధాకర్ గారికి పంపించా, బీబచ్చన్ ప్రాక్టీస్ చేశాడు. మామూలుగా క్యాల్కులేషన్ అటు ఇటు ఉంది. నువ్వు చూడు, నువ్వు ఇప్పుడు చూడు. ఏలేదండి, నాకు కొత్తగా పెళ్ళయింది, నాకు బామ్మర్ది ఉన్నాడు, ఆ బామ్మర్దికి జాబ్ వచ్చింది. ఆ జాబ్ ఎలా వచ్చిందో కనుక్కుందాం. ఎరా బామ్మర్ది, జాబ్ అప్లై చేసావా? బావా, 2 రోజుల క్రితమే జాబ్ అప్లై చేశాను. మన మేనేజర్ గారు చెప్పేది మినిట్రా, డైలాగ్ రాదు. బావా, 2 రోజుల క్రితం అప్లై చేశాను, అప్లై చేయండి. ఎరా బామ్మర్ది, జాబ్ అప్లై చేసావా? అప్లై చేశాను బావా, మేనేజర్ కి. అదే అప్లై చేశాను బావా, మేనేజర్ నన్ను రమ్మన్నాడు 2 డేస్ తర్వాత. ఇందుకు కాదురా నేను తిట్టేది. రే, స్క్రిప్ట్ పేపర్ నేను నీకు ఇచ్చి ప్రాక్టీస్ చేయరా అంటే ఒక్క రోజైనా ప్రాక్టీస్ చేస్తావరా? నువ్వు అసలు ఆ టీమ్ లో చేయడానికి నాకు అసహ్యం పుడుతుంది తెలుసా? తీసేస్తా తీసేస్తా. నా గురించి బయట అన్నదానాలు చేస్తారు నా పేరు మీద. రే, నీకు టోకెన్ ఇస్తే గానీ అన్నం పెట్టడం మళ్ళీ నీ పేరు మీద. ఇప్పుడు సుధాకర్ టీమ్ లోకి వెళ్ళిపోమంటారు. ఆయన డైలాగ్ చెప్పిన అవుతారు, చెప్పకుండా అవుతారు. ఎందుకైనా నువ్వు బడి సపోర్ట్ చేస్తున్నావు, బయలుదేరి, నువ్వు కూడా బయలుదేరి. అంటే మేము లేకుండా టీం ఫామ్ చేస్తావా? హలో బ్రో, కుక్కల్ని కుక్కల్ని పెట్టి స్కిట్ చేస్తా. లవ్లీ లండన్ డ్రైవర్ చలాకి సంటి కొడితే డ్రైవర్ చిరిపోద్ది చేయి. నీకు వచ్చింది ఏంట్రా? కేవలం కృష్ణ డైలాగ్ ఒకటి చెప్తావు, లేదంటే డాన్స్ చేస్తావు, అంతకు మించి చేసేది ఏం లేదు. వాడు ఆర్టిస్ట్ కమ్ డైలాగ్ ఆర్టిస్ట్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్. చూస్తా ఇక్కడ ఉంటాయి కదా, చూపిస్తా, పర్ఫెక్ట్ చేస్తావు కదా. కమ్ ఆన్ స్టార్ట్ యాక్షన్. ఆ డైలాగ్ కాదురా, కృష్ణ గారి డైలాగు. నేను చెప్తాను, దాన్ని నిన్ను చెప్పు. శివుడు మూడో కన్ను తెరిచిన, నేను మూడో మాట మాట్లాడిన, పుట్టేది భస్మమే, జరిగేది కళ్ళ కల్లోలమే. అట్టిపెట్టు, ఆపు చాలు, ఇంకొప్పుడు చూడు. అగ్ని జమద అగ్ని, శివుడు మూడో కన్ను తెరిచిన, అయ్యేది భస్మే, ఈ అగ్ని వల్ల పుట్టేది. అగ్గి పెట్టుందా, అగ్గి పెట్టుందా. నన్ను అడుగుతావు ఎందుకు, గాడి అగ్గి పెట్టే అట్టాడగలరా? సరిగ్గా చెప్పు, రెడీ యాక్షన్. అగ్ని జమదగ్ని, శివుడు మూడో కన్ను తెరిచిన, అయ్యాది భస్మే, మరోసారి అగ్ని పుట్టదు. ఉన్న డైలాగ్ చెప్పు. వాడంటే చాలా కష్టమైన టైమింగ్ ఉండంటే డైలాగ్ ఉండదు, డైలాగ్ ఉంటే టైమింగ్ ఉన్నది. మనం అయితే పర్ఫెక్ట్ అన్న చెప్పరా. వాడు టైమింగ్ కాదు, అసలు ఏమీ లేదు మనకి. చెప్పరా, చెప్పరా, రెడీ. అగ్ని జమల్ నాగ్ని, శివుడు మూడో కన్ను తెరిస్తే, నేను మూడో మాట మాట్లాడితే భస్మైపోయింది. అగ్ని జమల్ నాగ్ని. జమదగ్ని జమగ్ని ఏదన్నా మధ్యలో జా ఒకటి ఉందన్న, అది జబ్నాగ్ని అంట. సరే ఓకే, ఒక్క డైలాగ్ అయిపోయినంత మాత్రం మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, ఏదో బిల్డప్ ఫీల్ అవ్వక్కర్లేదు. చలాకి తంటి లండన్ డ్రైవర్ పెట్టుకో. సరే కృష్ణ గారి దగ్గర వదిలేసేయండి, కానీ చాలా కష్టంగా ఉంది. నాగేశ్వరరావు గారి డైలాగ్ చెప్తాను, పర్ఫెక్ట్ గా చెప్పండి, అది బలుపు మొత్తం తీరిపోవాలి. చూడు ఎవరు ఎవరు రాక్షసిలా ప్రవర్తించి దీకోసమే ఈ ఆలోచనలు రే, రేయరక పగలరక తిరిగిన ప్రతిసారి నువ్వు వచ్చేసావు, చీకొచ్చావు, అసహ్యంగా మాట్లాడావు. నువ్వేదో పెద్ద అద్దకెత్తిన అనుకుంటావు, నీ కట్టే అద్దకెత్త లోకల్లో లేదనుకుంటావు. అందుకే నేను ఎలా తిప్పాలో అలా తిప్పాను. ఈ లోకల్లో అద్దరు తెలుసు, మేము ఇద్దరు టీమ్ లీడర్ గారు ముందుకు వెళ్తున్నావు. ఈ లోకల్లో అద్దరు తెలుసు నీకు అమెరికా నుంచి నేను ఏమి తీసుకురాలేదు. ఈ లోకల్లో అద్దరు తెలుసు నువ్వు పేమెంట్ కొద్ది బాకీ ఉన్న వారి. నువ్వు ఎన్ని టీటీలు ఆడినా నువ్వు నా టీంలో ఉండవు, పక్కెళ్ళి. డైలాగ్ చెప్పడం అంటే ఏంటో వీళ్ళు చెప్తారు. రే రే, రెడీగా తెలుసుగా డైలాగ్ రెడీ. చాలు, ఒకసారి స్టార్ట్ చేస్తాను, రెడీ. చూడు, డబ్బులు బాకీ ఉన్నా చెప్ప. చూడు రెడీ, బాకీ ఉన్నావు వీక్ ఉన్నావు చెప్పద్దు. రెడీ స్టార్ట్ యాక్షన్ రా. ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది ఎవరు? నువ్వు కాదా, నువ్వు కాదా, నువ్వు కాదా, నువ్వు కాదా, ఇష్టం నాశనం చేసే నువ్వు కాదా. నీకెళ్ళి వచ్చా? వచ్చాను, వచ్చా. లీడీ లీడీ ఎవరు ఎవరు రాక్షసుల గాపు? నేను అల్లుకుపోతా. అల్లుకుపోతా అని కరెక్ట్ కాదు ఫస్ట్. ఎవరు రాక్షసుల పవర్తుంది? నువ్వు కాదు, నన్ను మోయించి రాయించి నన్ను ఎవరు చేశారు? ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు కాదా, నువ్వు కాదా, అసలు ఎవరు 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 మేకప్ మ్యాన్ ఆర్టిస్ట్ చేసింది ఎవడ? చేయించు
అబ్బో నువ్వు పెద్ద పీకంగానే వచ్చేసావు, ఫస్ట్ ఏం చేసావే? నిన్ను రుద్దితే ఆర్టిస్ట్ అయ్యావు, నువ్వు ఏదో టీటీలు ఆడుకో. సరే నేను డైలాగ్ చెప్తానా, డైలాగ్ పర్ఫెక్ట్ గా చేసి చూపించు. ఈసారి మామూలుగా ఉండదు కట్టాలి. రాసిస్తు నీరు పోసావా, దారు పోసావా, కుప్పలు వచ్చావా, కోత కోసావా? చాలా సింపుల్ రా ప్రకాష్ రాజ్, గుబ్బమ్మ డైలాగ్ ఉంది కదా, అది పట్టేయి, చెప్పేయి, తాట తీర్చే, రెడీ యాక్షన్ రా. సంజ మెరుపు అయితే, సంజ మెరుపు అయితే, సంజ కాదు స్వప్న, స్వప్న మెరుపు అయితే నేను విడువరా, విడువా విడువా. సంజ ముగ్గు అయితే నేను అందులో గుద్దుమ్మరా. నన్ను ఎవరు మోసం చేశారు? నేను చాలా మోనాకుండి చిన్న ఏం చేశాను రా నీకు, తింటా పొద్దున్న ఏడుతుండే చొక్కడి కొనిచ్చాను, సాయంకాలం వెళ్ళేటప్పుడు రెండు షూ కొనిచ్చాను. అరే ఆ అనేది ఒకటి పట్టుకొని ప్రకాష్ రాజ్ చేయడం అనేది గొప్ప విషయం రా, నీ కాళ్ళకి దండం రా. పర్ఫెక్ట్ గా డాన్స్ చేస్తారు, డాన్స్ చేసి కూడా ఆర్టిస్ట్ ని తయారు చేస్తారు. రుద్దుత సాంగ్ ఏంటే, మా వాడు డాన్స్ పర్ఫార్మ్ ఇస్తాడు సాంగ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. రెడీ అమ్మా స్టార్ట్. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, లండన్ డ్రైవర్ ఒకడు దోల దొరకరా ఒక ఈ డ్రైవర్ నువ్వు వేసుకో, నీ దోళ అడిగంటి కష్టపడి నేను తీసుకొచ్చి వాళ్ళ మీద ఛాలెంజ్ చేస్తే నా ఇజ్జత్ తీసేశారు. ఇద్దరు పిలిపి, ఇద్దరు పోయారు కదా అని వదిలేస్తాను అనుకున్నావా? చెప్తున్నా సార్, కుక్కల్ని కుక్కని పెట్టి చేస్తా. సుధాకర్ రారా స్కిడ్జెత్తు. అంటే మేము నువ్వు రా చెప్తా. సుధాకర్ కుక్క అన్నాడు. నన్ను కుక్క అన్నాడు రా? నిన్నుగా నన్ను కూడా రెండు కుక్కలు రెండు మూసుకుని రా. ఏంటిది బాగుంది, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. నెక్స్ట్ సీన్ ఏంటంటే అండి, నాచి చాంచి విలన్ వస్తాడు, మీరు అతనితో ఫైట్ చేయాలి, అది సీన్. యాక్షన్. ఫణిభూషణ్ రావు నీ అంతు తేలుస్తాను రా. ఫణిభూషణ్ రావు రైట్ కట్. హీరో గారు హీరో గారు విలన్ కొట్టి చచ్చిపోయాడా? కుక్క పిల్లని ఎత్తుకొని వెళ్ళట్టు ఎత్తుకెళ్ళిపోయా. హీరో గారు కోమలోకి వెళ్ళారండి. హీరో కోమలోకి వెళ్ళిపోయాడా? భగవంతుడా, 2 లక్షలు ఖర్చు పెట్టేనే. 2019 నా దగ్గర అద్భుతమైన కథ ఉంది సార్, అర్జున్ రెడ్డి F2 రెండు మిక్సీ వేస్తే బయటకు ఏమొస్తుంది? ఓకే అర్థమైంది. మరి షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం? షూటింగ్ రేపే పెట్టేసుకుందాం. రేపే ఎందుకు సార్, ఇప్పుడే పెట్టేసుకుందాం. మొత్తం మన గ్యాంగ్ అంతా పిలండి బాబు, మొత్తం వచ్చేయండి యూనిట్ మొత్తం. చూడండి, మనం తీసేది యూత్ఫుల్ లవ్ స్టోరీ, బాగా కోఆపరేట్ చేయాలి. ఈ హీరో గారిని కూడా పిలండి. ఇదిగో 89,000 ఉంటాయో.
అప్పుడు మీరు నాకు 1116 ఇస్తానన్నారు, దానిలో 316 రూపాయలు ఇచ్చారు, ఇంకా 700 బాకీ. బాకీ 700, ఇప్పుడున్నటువంటి 1116 మొత్తం 1716 ఇవ్వగలవాడను. తప్పకుండా. మీరు నాకు అంబాసిడర్ కార్ పెడతానన్నారు, పెట్టలేదే, అదేదో రౌండ్ గా ఉండి మధ్యలో వి షేప్ వేశారు, దాని ఏమో బెంజ్ కార్. ఏమండి, నాకు అంబాసిడరే కావాలి. చెప్పమ్మా. హీరో గారు రైస్ గోడౌన్ లో ఎలకలు పట్టేవాడిని తీసుకొచ్చి హీరో అంటారేంటండి? సరే సార్, సీన్ ఏంటంటే సార్ చాలా మంచి పవర్ఫుల్ సీన్, విలన్కి మీరు వార్నింగ్ ఇస్తారు. అరే శేషు, ఇదిగో తుపాకీ, చావుకు నువ్వెంత దూరమో నేను అంతే దూరం. తుపాకీ ఇక్కడే ఉందిరా, ఆ తుపాకీ ఏంటో తెలుసా, దాంతో ఏం జరుగుతుందో తెలుసా, అది నిన్ను కాల్చినా నీ గుండెలకి రంధ్రం పడుతుంది, నన్ను కాల్చినా నా గుండెలకి రంధ్రం పడుతుంది, అంతే. నీకెంత భయమో నాకు అంతే భయం. చెప్పు, దాంట్లో 6 గోళీలు ఉంటాయి, కాలిస్తే బ్లడ్ వస్తుంది, ఇవన్నీ ఎవరు చెప్పానడయ్యా నిన్ను? రే ఫణిభూషణ్ రావు, చెప్పు, దానిలో తుపాకీలు. అమ్మ కడుపు మాట, నేను డైలాగ్ చెప్పట్లేదు, నేను తిడుతున్నాను. నేను ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? ఫణిభూషణ్ రావు, ఎందుకు వచ్చావయ్యా ఇండస్ట్రీకి? ఏమయ్యా, నిన్నగాక మొన్న వచ్చిన డైరెక్టర్ నీకే అంత ఉంటే 5 ఏళ్ళగా నేను హీరోగా ఉన్నాను, నాకెంత ఉండాలి? 5 ఏళ్ళ నేను ఎప్పుడు చూడలేదే. అయ్యో, ఆయన మధ్య వేరే స్టేట్స్కి వెళ్ళలే. కానీ సరే సరే అమ్మ, హీరోయిన్ రా అమ్మ, నువ్వు చేయి చాపి కొంచెం కోఆపరేట్ చేయి హీరో గారికి. రెడీగా ఉంటాడు, కోఆపరేట్ చేయడం. కెమెరా రోలింగ్, యాక్షన్. చేతులు దాచేమిటి, సంస్కృతి సాంప్రదాయం లేదు నీకు? ఇలా పెట్టుకో, పెట్టుకో, ఇలా పెట్టుకో, ముందుకు రా. మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏమిటండి, సంస్కృతి సాంప్రదాయం లేదు, ఇలాంటి ఏమిటి హీరో? ఆ బట్టలు ఏమిటి, నైట్ అయిన సీట్ తీసుకొచ్చి కింద చెప్పులు లేకుండా గాడిదే వచ్చారప్పుడు చెప్పులే. ఐఎమ్ ద డైరెక్టర్, నేను మాట్లాడతాను, నువ్వెవరు మాట్లాడాలి? ఖచ్చితంగా నువ్వు ఫణిభూషణ్ రావు కొడుకులాగే ఉన్నావు. మంచి సాంగ్, ఎవ్రీ మూమెంట్ కూడా బీట్ లో తెలియాలి, ఓకేనా? చూడండి. నువ్వే వచ్చి వాళ్ళలోన వేగం పెంచావే, కుంభంలోకి రోగి తెచ్చావే, ఉంటే ఇంతేనేమోనే జన్మే మళ్ళీ పుట్టి చెప్తున్నానే వచ్చి వాళ్ళవే. పాట పాడావా, పాట మాప చెప్పావు, ఏం చేస్తున్నావు కెమెరా ముందుకు వచ్చి? ఏమిటండి, మీరు యాక్షన్ చెప్పారు, నాకు తెలిసిందే నేను చేశాను. ఇప్పుడు కెమెరా చెప్తావు, హీరోయిన్ వదిలేసి హీరోయిన్ కూడా చెప్పాలా? మంచి బీట్ ఉన్న సాంగ్, స్టెప్పులు అదిరిపోవాలి. ఎస్ సార్, అడు చెప్పు, అడుగు. ఏం చేయగలరా లేవారు స్టెప్పులు? హలో, ఏమండి? నేను చెప్తాను, మీరు చేయగలరు. అడు ఎక్కువ చేయకూడదు, కొమ్మలో వెళ్ళిపోతున్నాడు. మ్యూజిక్. మీదకొస్తామేంటి, సంస్కృతి సాంప్రదాయం తెలీదు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకున్నాను, 100 సార్లు చెప్పాను. ఇలాంటి హీరోయిన్ ఎందుకు తీసుకొస్తారండి? చెప్పాలి సార్, మీరు డ్రైవర్ తీసుకొచ్చి డైరెక్టర్. రొమాన్స్ సాంగ్ అంటే యూత్ అందరూ ఈ పాట చూడడం కోసం థియేటర్ రావాలి. అలాంటి నువ్వు మీద మనకి రాకు, ఆ తాలూకు ఎక్స్ప్రెషన్స్ అవి మీ ఫేస్ లో కనిపించాలి. కమాన్, చెప్పవసరం లేదు. రెడీ? ఇప్పుడు ఓకే కదండి, దగ్గరికి కరుస్తున్నాడు. రోలింగ్, యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు, ఇది ఎంత భక్తి రసమైన పాట,
మధురమే ఈ క్షణమే ఓ చెలి అని నేను పాడుతుంటే నువ్వు ఇలా ఇలా అని కింద డాన్స్ చేస్తావేంటి? లాస్ట్ క్లైమాక్స్ ఇది గాని బాగా రాకపోతే ఇప్పుడు వెళ్ళిపోతాను. మీరు ముందు మూవీకి చేసి పెట్టండి చాలు. రమ్మండి. ఈవిడ ఈ సినిమాలో మీ అత్తగారు మీ బావగారికి జ్వరం చేసింది ఓదార్చాలని. అయ్యో ఎన్ని చేశాను నేను. కమా రెడీ యాక్షన్. అక్క ఎంత పని జరిగింది? బావకి జ్వరం వచ్చిందా? పంచభూతాలారా, ఎందుకు ఇంత అన్యాయం చేశారు? ఏ పాపం చేసిందని బావకి జ్వరం తెప్పించారు? ఏ మా అక్క రోజు మీకు పూజలు చేయలేదా? ఆవిడ చేసిన తప్పు? పంచభూతాలారా ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. అక్క నువ్వేమి మొహమ్మదపడదు, రేపటి నుంచి ఆఫీస్కి నేను వెళ్తానులే. పంచభూతాలు ఎందుకు వచ్చాయి మధ్యలో? కొంచెం ఎమోషన్ గా ఉంటుందని. ఎవరు చెప్పానడా నేను ఎమోషన్? భాస్కర్ నెక్స్ట్ సీన్ చూడు, మీరు ఉండండి సార్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ గెలుపుతాం తర్వాత కలు. మళ్ళీ ఇది కూడా నేను తిడిగి. ఈయన పేరు స్టీఫెన్. ఫణిభూషణ్ రావు కదా? ఈ ఫణిభూషణ్ రావు ఎవడ? మాట మాటికి ఫణిభూషణ్ రావు. నాకు తెలిసిన మూడే మూడు విలన్స్, ఒకటి ఫణిభూషణ్ రావు, రెండోది గంగులు, మూడోది పాపాల రావు. ఎవడు లేడు, వీడి పేరు స్టీఫెన్. స్టీఫెన్ సరే కానివ్వండి. రెడీ యాక్షన్. ఫణిభూషణ్ రావు. హే స్టీఫెన్. ఫణిభూషణ్ రావు కాదు, యాక్షన్. ఫణిభూషణ్ రావు అని స్టీఫెన్. ఓన్లీ స్టీఫెన్, నాట్ ఓన్లీ ఫణిభూషణ్. ఓకే, ఓన్లీ స్టీఫెన్, నాట్ ఓన్లీ ఫణిభూషణ్. యా స్టీఫెన్, ఈ రోజుతో నీ అంతం అయిపోయింది. స్టీఫెన్, ఈ రోజుతో నీ పని అంతం అయిపోయింది. చూసుకుందా వచ్చేసాయి. ఏమండి అంబాసిడర్ గారు రెడీ చేయండి. రెడీగా ఉందండి. రియల్ కొడుతున్నానని. నువ్వు ఫైటింగ్ చేస్తున్నావా, వాడు ఈ మీద పిడకలు కొడుతున్నావా? ఏమండి ఫైటింగ్ అంటే మా ఉద్దేశంలో ఎలా దొరికితే అలా కొట్టడమే. అలా కాదండి, ఇలా కొట్టాలండి. ఇలాగా సరే. రెడీ రోలింగ్ యాక్షన్. మళ్ళీ కోలకు పోయాడు. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, అంబాసిడర్ చూడండి బయట. కోమాలకి వెళ్తే ఎప్పుడు వచ్చేస్తారంటే రేపే ఎల్లుండే. మినిమం 20 సంవత్సరాలు అయ్యా. ఎలా చెప్పగలండి, లాస్ట్ 20 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు వచ్చాడు కోమాల నుంచి బయట. ఆడు వచ్చేలోపు నేను కోమాలకి వెళ్ళిపోతా. ఆలయాన వెళ్ళచిన దేముని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఏందే మొగుడు పక్కన ఉండగ తాళిపడికి ముక్కుతాండా? కాళ్ళలో బంగారం ఉంది, నీలో ఏముంది నా బొంగు. కాఫీ అప్పుడిచ్చావు? ఎన్ని సార్లు తాగుతావు? ఏం తీసుకుంటున్నావు? ఏందన్నా కాఫీ అప్పుడిస్తావే? ఉండు కోడలు పిలుస్తావు. ఏముండవి వచ్చా కోడలా రావే. లోపల ఏం చేస్తున్నా? అబ్బాయి గారికి టిఫిన్ కడుతున్నాను. టిఫిన్ కట్టినా చెప్పా. మరి ఎప్పుడు కట్టాలి? లోపల ఏం చేస్తున్నావు అన్నాను. అంటే వంట చేసినానే తప్పు చేశాను. అన్ని చేసావు కానీ అత్తగారికి కాళ్ళకి దండం పెడతావు. ఇప్పుడే బయటకు వచ్చా, నువ్వేం చేస్తున్నావు? నేనేం నేనేం చేస్తున్నా అంటే భార్యతో మాట్లాడు. కాఫీ తెచ్చావా? తెచ్చానండి. ఇక తీసుకోండి. నువ్వు తెచ్చిన కాఫీ చాలా బాగుంది తెలుసా అమ్మా? ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు చెప్పాలా నాతోని? నాన్న నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వెళ్ళరా? ఇదిగో నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఆఫీస్కి వెళ్తున్నాను చెప్తున్నాను కదమ్మా. చెప్పండి అమ్మా. ఏంటి ఆఫీస్కి వెళ్తున్నానే? వెళ్తున్నావని అన్నిసార్లు చెప్తున్నావు. నీకు చెప్పాను, దీనికి చెప్పాను, వీడికి చెప్పాను, నీకు దండ ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే అలా చూస్తున్నావే. ఏమండి నేను సినిమా తీసుకెళ్తాను, ఆఫీస్కి వెళ్తావేంటి? సినిమా తీసుకెళ్ళరా? అలా పడిపోయి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారో చూడు.
ఎవరు వచ్చారో కూడా తెలుసలేదు. ఏమో నాకు తెలుసు. అయ్యో మీరేం చేస్తున్నారండి? చెప్పొచ్చుగా. ఇలా ఉంటే మన ఇంటికి ఎవడు రెంట్కి రాడు. ఎందుకు రాడు? వచ్చాడు. ఎవరన్నా ఎవరు వచ్చారు? హలో సార్. హాయ్. నమస్కారం. నమస్కారం. మీ ఇంట్లో రెంట్ రెంట్ ఉందన్నారు కదా సార్, 5% ఖాళీ ఉందన్నారు. సింగిల్ రూమ్ కావాలా, డబుల్ రూమ్ కావాలా? డబుల్ రూమ్ అంటే సూపర్ కదా. డబుల్ రూమ్ అంటే 8,000 రెంట్ అండి. బ్యాచులర్ అయితే మాత్రం 10,000 ఇవ్వాలి. 8,000 రెంట్? అవును 8,000. అమ్మా మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నావు అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ దాకా పాస్. నీళ్ళు ఇది జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంట్? అమ్మా వాడతాను. ఇంకా చాలు. ఉండు. ఏమనుకోకండి, మా వంశంలో మేము ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇలా చేయలేపు మాట్లాడడం, ఇలా కొట్టి మాట్లాడడం అలవాటు అండి. ఒక మంచి వంశం. మా నాన్నగారిని పరిచయం చేస్తా. నాన్న, మన ఇంట్లో రెంట్ కోసం ఒకరు వచ్చారు, రూల్స్ చెప్పు. భగవద్గీత చదువుతావా? భగవద్గీత భగవద్గీత చదువుతావా? కురుక్షేత్రం ఇప్పుడు మనిషికి ఒక అలవాటు ఉంటుంది, కొంతమంది గోకుతూ మాట్లాడతారు, ఇలా కొట్టుతూ మాట్లాడతాం. వసే ఇంతకన్నా మంచి టైం రాదు, మన రూల్స్ చెప్పు. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. ఏ ఊరు నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఇంత ముందు ఎక్కడ ఉన్నారండి? ఇదిగో మీకు ఏదో దరిద్రం కొట్టి వ్యాధి ఉన్నట్టుంది. నేను డాక్టర్ని తీసుకొస్తా. మా కోసం ఉండండి, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అక్కడుండు ముసల్దానని, అక్కడుండు. ఎవరో ఎంతకు వచ్చాడని నాతో చెప్పకుండా వాళ్ళతో చెప్తా పెట్టి అని అడుగు. దొడు నువ్వు ఉన్నాగా నువ్వు చెప్పు, చెప్పొచ్చు కదా. డాక్టర్ మా జబ్బు తగ్గిస్తారు. సూపర్ కదా, సూపర్ కదా. దొంగచాటుగా పాస్ అయ్యావా? ఎక్కడిచ్చారు? మీకు నేను జబ్బు తగ్గిస్తాను. ఫస్ట్ ఆయన దగ్గర ఇంజక్షన్ తీసుకో. అదికే సార్, నా చేతి వదలండి. ఏ పర్లేదు సార్, వేర్ ఇస్ ద పేషెంట్? మీరు ఇంజక్షన్ ఇవ్వండి సార్. సార్ వేర్ ఇస్ ద పేషెంట్? మీరు ఇంజక్షన్ ఇవ్వండి. ఐ నీడ్ ద పేషెంట్. వేర్ ఇస్ ద పేషెంట్? వన్ సెకండ్. చేసుకోండి. వన్ సెకండ్. తీసుకో. వేర్ ఇస్ ద పేషెంట్? ఐ నీడ్ ద పేషెంట్. సరే తగ్గిపోయింది. ఇప్పుడు నా చేయి రగట్లేదు. చిట్టికేలో చిట్టికేలో చిట్టికేలు నా ఇంజక్షన్. మా ఆవిడ కూడా జబ్బు తగ్గించో. అది ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను చెప్పిన రూల్స్ అన్ని గుర్తున్నాయిగా? తప్పకుండా. రూల్స్ అన్ని నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను, తీసుకోండి. మహాప్రభువులు రేపు నుంచి రూల్స్ అన్ని పాటించారు. అయ్యో రూల్స్ అన్ని గుర్తున్నాయిగా? 7 గంటలకి తాళం వేసేస్తాం. తప్పకుండా సార్. మ్యాటర్ అంటే ఈ డబ్బులు మీకు ఇచ్చాను కాబట్టి రేపటి నుంచి ఇల్లు నాది. ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదరదండి? ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదురా? ఎందుకు కుదరదు? 7 గంటలు లేవా? తీవా తీవా తాళం లేదు. కాఫీ పెట్టేది? కాఫీ పెట్టవా? నువ్వు 9 గంటలకి కాఫీ 9 గంటలకి కావాలా? పెడతాను. ఏ టిఫిన్? టిఫిన్ లేవా? టిఫిన్? టిఫిన్ భగవద్గీత భగవద్గీత చదువుతా? రామాయణం చదువుతా? భాగవతం చదువుతా? కాఫీ చదువుతా? ఇంకేమో చదువుతానా? వద్దునే పిలుస్తావా? నేను పిలుస్తావా? పిలుస్తావా? పిచ్చి పిచ్చి వేసేయకండి. పచ్చకలు కొట్టే వ్యాధి ఉందని. అమ్మాయి ఊరకనే సిగ్గుపడిపోతుంది. అమ్మాయి నా చెల్లి కదండి, ఎక్కువ నాలాగా మీలాగా.
మీరు అన్ని వెటకరంగా మాట్లాడతారండి, ఎలా అనిపిస్తుంది మీకు? వెటకరం కాకపోతే ఏంటంటే, పెళ్లి మొదలైన దగ్గర నుంచి చూస్తున్నా, ఎంగేజ్మెంట్ అప్పుడు అంతే, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంతే, ఒక్క మర్యాద లేదు, మానం లేదు. తక్కువది మీకేంది మర్యాద ఇచ్చేది? ఏం చూపిస్తున్నారంటే, ఏం మాట్లాడుతున్నాండి? మళ్ళీ మా ఊరికి వచ్చి మమ్మల్ని అంటారండి? అగనే మీకు వాళ్ళ పెళ్లి చేసుకునేది నేను, మీకేడు వాళ్ళ మధ్యలో సైలెన్స్, ఎవ్వడో మాట్లాడదు. రెండు తీసుకురా. ఇవాళ మంచిగా బ్రహ్మాండ మామూలు ఉన్నదా? అసలే సంతోషంగా ఉన్నా నేను. బావ ఏదైతే గానీ మందు చాలా గొప్పది బావ. ఏ ఎందుకు? ప్రతిదీ ఆన్లైన్ లో దొరుకుతుంది, కానీ ఇది లైన్ లో ఉంటే మాత్రమే దొరుకుతుంది మందు. మందు గురించి నాకు తెలిసినట్టు కానీ అసలు దునియాలో ఎవరో తెలియదు, అసలు నీకు కూడా తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? మందు గురించి నేను చెప్తాను విను. ఈ ప్రపంచంలో మందు తాగే వాళ్ళు 7,06,76,33 మంది, దానిలో సోడా కలుపుకొని తాగే వాళ్ళు 6,03,36,200 మంది. తాగి పిల్లల్ని కొట్టే వాళ్ళు ఎంతమంది తెలుసా? 33,00,332 మంది. తెల్లని చేతులు దెబ్బలు తినే వాళ్ళు ఎంతమంది తెలుసా? 2,02,222 మంది. తాగి డ్రంకెన్ డ్రైవ్లు దొరికే వాళ్ళు 2,202 మంది. నీకు ఇంకోటి ఫైనల్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకో, తాగిన తర్వాత లివర్ పాడైపోయిన వాళ్ళు 1,516,000 మంది, లివర్ లివర్ పాడైపోయిన వాళ్ళు 18,015 మంది. అంతే అయిపోయింది. నీకున్న జనరల్ ఎనర్జీ ఇంకెవరికి లేదు. అసలు ఇవన్నీ ఎట్లా లెక్క తెలుసుకున్నాబా? తాగినప్పుడు 100 చెప్తామే, అన్ని నిజాలు అవుతాయండి. అంటే ఇప్పుడు ఇంత నువ్వు మనిషివారా? నిజం చెప్పొచ్చు కదా, ఎప్పుడు అబద్ధం? నువ్వు మనిషివారా? అవులే నన్ను అవులే అంటే అవురా, నీ ఊరల్లో అవులే వాళ్ళు, నువ్వు అవులే కానీ. నువ్వు అవులే, నీ ఊరల్లో అవులే, నీ ఇంట్లో వాళ్ళు అవులే, వాళ్ళ పక్కింట్లో కూడా అవులే. అరే ఏదో గొడవతో మనకెందురా మందవదా? కాదు నిలబడుకు చూస్తా. రే ఆపండి రే, ఏం చేస్తున్నారు? అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయిందిరా? మళ్ళీ అవలగాలి అంటున్నాడు గొడవ అన్నావా నువ్వు? మనోళ్ళు అన్నారు రాహుల గడ అని. మీరు అన్నారా? నేను అనలేదు. ఆడు అనలేదు, మీరు అనలేదు, మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? మూసుకొని కూర్చోండి. అరే బా, మన మా ఇంట్లో పెళ్ళిందిరా, మా తమ్ములకి తక్కువ కట్టిన వచ్చారు. మీ తమ్ము ఎంత ఇచ్చారా? 50,000. ఈ అమ్మ మీ తమ్ముడు అక్కడ గఫుడ్ గాడు, ఇక్కడ అక్కడ సిగరెట్ లాగా ఉంది, తాను 50,000 కూడా ఎక్కువ. ఏందిరా మీ తమ్ముడు గానికి 50,000 కూడా ఎక్కువ, అసలు కట్టం కూడా ఎక్కువ. అసలు పెళ్ళి ఎవడే ఎక్కువ? మావాడు కాదు కట్టె ఇచ్చినా కూడా పెళ్ళి ఎవడే ఎక్కువ, పిల్లలు చెప్తున్నా ముఖానికి పిల్లని కూడా ఎక్కువ. ఇంకా మా కష్టము ఏం చేస్తారా మీరు? వాడు ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడు కాదురా, కట్నం ఎక్కువ ఏంట్రా మీరు? అరే నిన్నా కొట్టుకున్నట్టు వెళ్ళరా, మళ్ళీ గొడవ అయింది. అరే మనకెందుకు? నువ్వు కట్నం గురించి మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడాను? ఎవరు అన్నాడు? ఎవడు అన్నాడు కూడా తెలియదు, గొడవ పడేసినారా? సైలెన్స్, ఒక్కడు మాట్లాడి చంపేస్తాను. ఏ బా, మనం మనం అనుకోదు అప్పు, నువ్వు రాకొచ్చినావు, నేను నేను తీసుకున్నా మందు తావు. చెప్పిది అది ఒకటే, కొంచెం ముందు తావుదమ్మా. ఏంటి బాబా, ఇంకోసారి అన్న? కొంచెం ముందు తావుదమ్మా. వాళ్ళు స్టప్నే తాగుతే తాగుతున్నా, ముక్కులో పెట్టినావు. పక్కన రమేష్ గారు, మీ కళ్ళ సుచిత్ర? అవును సుచిత్ర ఇచ్చేసినా మా వాడిని. ఆల్రెడీ పెళ్ళి అయిందండి, రెండు పెళ్ళిళ్ళని.
నువ్వు నాకు చెప్పు అబ్బాయి వాడికి రెండు పెళ్ళని ఆ జీవితం వేస్ట్ చేసినట్టే కదా. నువ్వు చెప్పాలి కదా నాకు. అరే నువ్వు చెప్పాలి కదా ఇప్పుడు ఆ జీవితం వేస్ట్ వాడికి రెండో సెటప్ అని చెప్పలేదు. అరే అవులేదా నువ్వు నాకు చెప్తే నేను చెప్పేటోని రా చెప్పకుండా చెప్తా బే. సాడు సెకండ్ రెండు సార్లు పెళ్ళే అసలు గొడవ ఏంటి నీ గురించే? రెండో పెళ్ళాట వాడిది ఎవరిది రా రెండో పెళ్ళి ఎల్లు కాదు రెండో పెళ్ళి ఇక చెప్ ఇక చెప్పేది టిప్పిడి చేస్తావు. పెళ్లి కొడుకు రెండో చెప్పట చెప్పారా? చెప్పినా నేను పెళ్లి కొడుకు రెండో చెప్పినా చూస్తా వేస్ట్ ఆ జీవితం వేస్ట్ అయిపోయి ఉండండి రా. అంటే మీ వాడికి పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి అవటం ఏంటా? వాడు చెప్తాడు కదరా. వాడు చెప్తానికి వాడు చెప్పంటే నిజాలు ఉంటాయి. నా బంగారులన్న కొడుక్కి రెండు పెళ్ళి అంటావరా? మీరు ఇదంతా నీ వల్లే వచ్చింది రా. నా ఇష్టమే రెండు కాకపోతే మూడు పెళ్ళిలు చేసుకుంటే 30 పెళ్ళిలు చేసుకుంటు నువ్వేమవుతా దొబ్బే నీ పెళ్లి అయితే ఏమవుతు పో. అరే బిల్లు అయితే సరిగ్గా సార్ బిల్ ఏందిరా పక్కన గొడవ? ఏ పెళ్లి లేదో గొడవ అయిపోయి పెళ్లి తాగి మధ్య ఇట్లా ఫ్యాషన్ అయిపోయింది కొట్టుకుంటుండ్రు అందరు తాగుబోతులు మరి ఇదే ఏం చేయాలి తెలుసా? రాసుకో రేపు వచ్చి ఆడతా. అందరికి నమస్కారం అండి. జీవితంలో ఒకరు చెప్తాను భయ గుర్తు పెట్టుకోండి, బతకడం కంటే చచ్చిపోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. నిజం, చావు ఎంత మంచిదంటే అంత మంచిది. నేను ఈరోజు చచ్చిపోలేను ఎందుకు డిసైడ్ అయ్యానని చాలా క్లారిటీగా చెప్తాను, మళ్ళీ మళ్ళీ అడగకండి. చెప్పలేను, బతుకుతామంటే ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలంటే డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే ఉద్యోగం లేదు. ఇన్ని సమస్యల మధ్య మనం బతకడం కంటే చచ్చిపోవడం బెటరు. కానీ చచ్చిపోయే ముందు యాజ్ యూజువల్లీ ఒక మనిషి ప్రయత్నం చేయాలి, కాబట్టి ఆ ప్రయత్నం ఏదో మనం చేద్దాం. ఏ భగవాన్, ఏ భగవాన్, భగవాన్ బిడ్డా, ఏ భగవాన్. నేనే నాయన భగవంతుడు. భగవంతుడు? ఎస్. భగవంతుడు అంటే బుష్ అని పొగ రావాలి, దాని నుంచి రావాలి. నువ్వే ఈ దాడడానికి వచ్చినట్టు వచ్చావు. ట్రాఫిక్ ప్రాబ్లం నాయన, అక్కడ ఎక్కడో దిగి ఇక్కడ నడిచి వచ్చాను. కాదు ఇవన్నీ బానే ఉన్నాయి, ఆ నెత్తి కలదోడేంటి? పాపులను చూసి చూసి కళ్ళకు సత్వరం వచ్చింది. ఇదిగో నేను చచ్చిపోదాం అనుకుంటున్నానే, అందుకే లాస్ట్ నేను పిలిచాను. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? కష్టాలే, 100 కష్టాలు. అమ్మాయి దొరకట్లేదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, ఎన్నో కష్టాలు. సరే వచ్చే వచ్చావు కానీ బాగా డబ్బులు కావాలి. డబ్బులు, ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు అట్లాంటివి. పెద్ద పెద్ద భవనాలు, డబ్బు ఊరకనే రావు నాయన, కష్టపడితే వస్తుంది. మరి నువ్వు ఫ్రీగా వస్తావు పిలిస్తే? బిడ్డ ఒక పని చెయ్యి, టెలిఫోన్ బూత్ ఇస్తాను. టెలిఫోన్ బూత్ నేనేం చేసుకోను? ఈ రోజుల్లో అందరికి సెల్ ఫోన్లు ఉంటే నేనేం చేసుకోను? టెలిఫోన్ బూత్ ఇచ్చి చేయలే నాయన. ఈ టెలిఫోన్ బూత్ అంతా ఫ్రీ. ఫ్రీ గవర్నమెంట్ వాడు కనబడదు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అసలు పట్టించుకోదు. అంటే ఎవరు ఫోన్ చేసినా మన ఫోన్ ఉందన్నట్టు కస్టమర్ తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియదు. భగవంతుడు అంటే ఇలాగే ఇప్పుడు నమ్ముతా నేను భగవంతుడని. కాకపోతే ఒక సమస్య, అబ్బో వాళ్ళు ఫోన్ మాట్లాడుకున్నప్పుడు నువ్వు మధ్యలో ఎంటర్ అవ్వకు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకొని ఆయన వెళ్ళిపోతాను. ఓకే, మూసుకున్నాను. లేడు, రండమ్మా రండి. మీకు సెల్ ఫోన్ లో మాట్లాడి మాట్లాడి బోర్ కొట్టినట్టుంది, నా ఫోన్ కాల్కి రండి. మీరు పెట్టుకున్న సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే పేలిపోయి చెవులు పేలిపోయి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి నశించి చచ్చిపోతారు మీరంతా. రండమ్మా రండి. ఫోన్ చేసుకోవచ్చా? ఏమండి నేనండి, గుణవతి, శీలవతి, కర్మవతి అయిన నీ ఆవిడ ప్రభావతిని మాట్లాడుతున్నానండి. ఎలాగున్నారండి అక్కడ? టైంకి తింటున్నారా? ఏమండి మన గుడ్డోడు నానా నానా అంటున్నాడండి. మన గుడ్డది ఏమో అండి డాడీ డాడీ అంటుందండి. కడుపులో ఉన్న చిన్నోడు ఏమో అండి డాడీ నానా అంటున్నాడండి. మీరు ఎప్పుడు వస్తారని ఓ కంగారు పడిపోతున్నారండి. మీరు రండి, అక్కడ ఏం చేస్తున్నారు మీరు అసలునే? రండి. ఏంటండి గోవా మీరు అలా చెప్తే నేను చాలా బాధపడతాను తెలుసిన. ఎవడ నువ్వు?
సిగ్గుసరం లేదు నీకు. ఒక ఆమె పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు తల్లిని చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చి వెళ్ళిపోతే క్యాంప్ వెళ్ళావని ఇంకో కత్తిన ఉండవమ్మా. ఏం మనిషి నువ్వు సిగ్గుసరం లేదా నీకు? స్టూపిడ్ ఫెలో, ఏమనుకుంటున్నావు నువ్వు? ఒరే బాబీ, ఎవడండి భూతాడు? నా కొంప కొల్లేరు చేసేసావు కదరా. పిల్లలు హాయిగా వచ్చి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ వేయించి, నాకు కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి, పిల్లలు బాగా చూసుకొని అన్ని చేసే సంసారం జరు. ఫోన్ మాట్లాడుకోవచ్చా? పెట్టింది దేనికి రా, గోలికి వెళ్ళాడుకోడానికి. డార్లింగ్, హనీ డార్లింగ్, నేను శ్రీనివాసుని. అమ్మ నాన్న మధ్యాహ్నం మూడింటికి బయటకు వెళ్తున్నారు. నువ్వు ఏదో రకంగా చూసుకొని నాలుగింటికి బయటకు వస్తే మనసిప్పు మాట్లాడుకుందాం మన ఇంట్లో. ప్లీజే, నా బంగారం కాదు, నా వెండి కాదు. చిగ్గులేదు నీకు? చిక్కులేదా నీకు? ఆడపిల్లమైనా నువ్వు? ఏ లఫ్ఫుడ్ గారు పడితే లఫ్ఫుడ్ గారు పిలిచేస్తే వచ్చేస్తావా? మళ్ళీ రాలిపోతే దూరం. పార్కులకి బేకరీకి వెళ్ళిపోతారా మీరు? అమ్మా నాన్న కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తుంటే బుద్ధి జ్ఞానం లేకుండా కొత్త కొత్త బట్టలు వేసుకుని ఎవరు పడితే ఆడితో తిరుగుతారే. ఏమనుకుంటున్నావు? కాదంట, అవకవక ఇంత కాలంగా నా పెళ్ళి అవుతుంటే దాన్ని కాస్త చెడగొట్టావు కదరా. నువ్వు ఉండరా, ఇక్కడే ఉండు, నీ అంత చూస్తా, మా తేర గల్లీలో అందరిని తీసుకొస్తా. నువ్వు ఉండరా, నువ్వుండు. నేను ఇక్కడే ఉన్నా, నువ్వే కదులుతున్నావు అటు ఇటు. కళ్ళ కదలది కనబడదు, నీ బంద ఫ్యాషన్ నువ్వు. ఐఎస్డి చేస్తున్నా అబ్బా, చూసి బిల్ అయ్యి. అరే నేనేరా, జీడిపప్పు జింకారావుని సంచులు పంపించేసాయి, వ్యాపారం సూపర్ గా నడుస్తుందిరా. రేటు పెంచినవా? మన ఇద్దరు ఫ్రెండ్షిప్ తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్. నువ్వు రేటు పెంచట్లరా? అరే నేను అప్పు తెచ్చుకున్నాను రా, వడ్డీలు పెరిగిపోతున్నాయి అవుతారా? అరే మర్యాద చెప్తున్నా, రేటు పెంచకు. ఎవడ్రా నువ్వు? బుద్ధికి నేను లేదు, ఒక వ్యాపారస్తుడు అయింది ఇంకో వ్యాపారస్తుడికి రేట్లు పెరిగిపోతాయి. ఒక్క నిమిషం, వ్యాపారస్తుడు అయింది ఇంకో వ్యాపారస్తుడికి రేటు పెరిగిపోతున్నాయి ఖర్చు పడి తగ్గి. నువ్వు నేను ఎవరైతే నీకెందుకే, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని. అనుకోవయ్యా అనుకో, తగ్గి పొరల్లా ఫూటిగా. అరే సాలే కుత్తే కమీనే, నువ్వు పంపించవుతా పంపించకపోయి మేము వేరే బిజినెస్ ఎత్తుకుంటాం. ఎల్లబేలు ఫోన్ పెట్టాయి. సారా నా బెస్ట్ ఫ్రెండ్ వాడిని పట్టుకొని బే లఫ్ఫుడ్గా సాలే అంటావా? నీ ఉన్ని ఫోన్ నువ్వు ఈయనే ఉండరా, మా ఊళ్ళని అందరు తీసుకొస్తా, నీ సంగతి చెప్తా. మనం బానే చేసామే, బిజినెస్ ఎందుకు దెబ్బకొచ్చింది? నా మొగుడు వదిలేశాడు, నన్ను వదిలేసేసాడు, నా పిల్లలు గతేటి, నా గతేటి. ఏం చెప్తావు ఇప్పుడు, సమాధానం చెప్పు చెప్పు. నాకు దిక్కెవరు, నాకు దిక్కెవరు.